ताजा न्यूज की स्वागत మా అత్త మామలు జాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సేవా కార్యక్రమాలు చేస్తుంటే స్థానిక ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. వాటిని అధిగమించి మా సేవా కార్యక్రమాలను ప్రజలకు నేరుగా అందించేందుకు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను ఇక్కడ యువతకు ప్రతినిధిగా రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మీ అందరి ఆడబిడ్డగా పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకు తింటుందే తప్ప ప్రజలను ఏమి చేయడం లేదు. నీళ్లు నిధులు మరియు నియామకాలు తెలంగాణ ప్రజలకు రాలేదు. అవన్నీ కల్వకుంట్ల కుటుంబానికి చెందాయని బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు మా అత్త మామలు జాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గత 30-40 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సేవ చేయాలంటే పదవులే కాదు, ప్రజల ప్రేమ అయినా సరిపోతదని నిరూపించుకున్న వ్యక్తులు మా అత్త మామలిద్దరు కూడా. కాంగ్రెస్ మరి మీరు అనుకుంటుండొచ్చు ప్రజా సేవక అధికారం ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే మేము ఇక్కడ అభివృద్ధి చేస్తున్నా గానీ దాన్ని అది కూడా ఓర్వలేకపోతుంది ఇక్కడ ఉన్న కొంతమంది. నేను పేరు చెప్పన అవసరం లే, మీ అందరికీ కూడా తెలుసు. తెలుసా తెలుసా ఎవరో అడ్డుకునేది? అందుకని చెప్పి అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చేయొచ్చు అన్న ఆలోచనతోటే ఈ రోజు మేము అధికారంలోకి రావాలని అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూరుతదని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితేనే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. అట్లాంటి పార్టీని మనం అందరం కూడా గెలిపించుకోవాలి. ఈ నియోజకవర్గానికి గత 15 సంవత్సరాల నుండి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు మా అత్తమ్మకి టికెట్ వస్తే ఆయనకి రాజకీయ మనుగడి ఉండదన్న భయంతో మా అత్తమ్మకి పౌరసత్వం రాకుండా చేసిండు. పౌరసత్వం రాకుండా ఆపగలిగిండ్రు, కానీ వారసత్వం రాకుండా ఆపగలిగిండ్రా? ఆపలే కదా. మరి నేను ఈరోజు ఇక్కడ యువతకు ప్రతినిధిగా రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి మీ అందరి బిడ్డలాగా అక్కలాగా చెల్లెల్లాగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మనకి 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. అంతేగాని కేసీఆర్ ఒక్కడు చావునోకల తల పెడితే రాలే ఈ కాంగ్రెస్ ప్రభు ఈ తెలంగాణ రాష్ట్రం. అవునా కాదా? అవునా? మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏమైంది? కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. అవునా కాదా? మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఎక్కడైనా ఎవరికైనా వచ్చినాయా నీళ్లు నిధులు నియామకాలు? వచ్చినాయా? మరి కల్వకుంట్ల కుటుంబంలో మటుకు నిధులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఆ కుటుంబం బాగుపడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో వేరే కుటుంబాలు ఏం బాగుపడ్డాయి? ఏమైనా బాగుపడ్డాయా? బాగుపడలే కదా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. చేసిండ్రా? దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసిండ్రా? దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇండ్లు కట్టిస్తా అన్నారు, డబల్ బెడ్రూమ్లు అన్నారు. ఎవరికైనా వచ్చినాయా డబల్ బెడ్రూమ్లు? అక్క ఇక్కడికి ఎవరికైనా డబల్ బెడ్రూమ్లు వచ్చినాయా? వచ్చినాయా? రాలే కదా. రాకపోయినా ఎవరేం బాధపడద్దు, ఎందుకంటే అది వచ్చినా అంత దానికో నాణ్యత లేదు, పాడులేవంట. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం మంచి ఇండ్లు కట్టించుకుందాం, ఎవరు బాధపడద్దు. ఇవన్నీ చెయ్యకపోగా రుణమాఫీ అయిందా? కాలే కదా. ఇవన్నీ చెయ్యకపోగా మళ్ళా ఇప్పుడు వస్తారు కదా, వచ్చి బీసీ బంద్ అంటారు, దళిత బంద్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. మళ్ళా ప్రజలందరినీ కూడా మోసం చేసే పనులలో వీళ్ళు ఉంటారు. కానీ మోసకారి కేసీఆర్ గారిని గద్దదించే పనిలో మటుకు ప్రజలున్నారు. అవునా? 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు కేవలం భూ కబ్జాలకి అవినీతికి పాల్పడుతూ
ఇక్కడ ప్రజలను మోసం చేస్తుండు తప్ప ఇంకొకటి ఏం లేదు।